జగిత్యాల జిల్లా మల్లాపూర్ చుట్టూ దాదాపు 500 ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో చాలా ఏళ్లుగా విలువైన టేకు లాంటి చెట్లున్నాయి. రాయికల్ రేంజ్ అధికారి పర్యవేక్షణలో ఈ అడవి ఉంది. సెక్షన్ ఆఫీసర్, బీచ్ అధికారి అడవిని కాపాడుతుంటారు. కొంతకాలంగా అడవిలో విలువైన టేకు చెట్లను కొందరు అక్రమంగా నరికి తీసుకెళ్తుండగా మరికొందరు ఫారెస్ట్ ల్యాండ్ని చదును చేసి కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే 100 చెట్లను దొంగలు నరుక్కొని పోయారు. ప్రతిరోజు రాత్రిళ్ళు కలప రవాణా జరుగుతున్నా ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదనే ఆరోపణలొస్తున్నాయి. నరికిన తర్వాత మిగిలిన చెట్టు మోడులకు అధికారులు నెంబర్లు వేసుకుంటున్నారే తప్ప ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవట్లేదంటున్నారు జనం. దొంగలు నిత్యం టేకు చెట్లను నరుక్కొని పోతుంటే నంబర్లు వేసి మిస్సింగ్ కేసులు నమోదు చేసుకుంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. దర్యాప్తు చేస్తున్నాం అనడమే తప్ప ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్టు చేయలేదు. భూమి చదును చేసి కబ్జా చేసిన వారిపై మాత్రం కేసులు పెడుతున్నారు. చెట్ల దొంగలను కూడా పట్టుకొని అడవిని కాపాడాలంటున్నారు స్థానికులు. మల్లాపూర్ అడవుల్లో విలువైన కలప నరికి వేస్తున్న స్మగ్లర్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలంటున్నారు స్థానికులు. దొంగలను పట్టుకోవడానికి తాము కూడా సహకరిస్తామంటున్నారు.